కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇతను సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. మదన్ రెడ్డి 2014-2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. ముఖ్యమంత్రితో ఉన్న సత్సంబంధాలతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారు. వివాదరహితుడిగా పేరున్నా కూడా మదన్ రెడ్డి 2023 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరపున పోటీకి సై అంటున్నారు. కానీ వయోభారంతో మదన్ రెడ్డిని ఈసారి తప్పించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. చూడాలి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెప్పుడు మాటలు వినడం వల్ల కొందరిని దూరం చేసుకున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మట్టి ఇసుక వ్యాపారులకు సహకరిస్తున్నాడనే విమర్శలు కూడా ఇక్కడ తాండవిస్తున్నాయి. మరి ఈసారి టికెట్ రేసులో చూసుకుంటే కనుక సునీత లక్ష్మారెడ్డి, ఈవిడ కాంగ్రెస్ క్యాండిడేట్, 2014 బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు, 2018 కూడా బీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఈవిడ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు. బీఆర్ఎస్లోకి వచ్చిన వెంటనే ఈవిడికి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఇచ్చారు బీఆర్ఎస్. మరి ఈసారి కూడా ఈవిడ బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ బీజేపీ నుంచి కూడా సింగాయపల్లి గోపి ఒకటి ఆశిస్తున్నారు, తర్వాత మురళీ యాదవ్ కూడా ఆశిస్తున్నారు బీజేపీ సీటు. రఘువీరారెడ్డి బీజేపీ తరఫున కూడా రఘువీరారెడ్డి ఒకటి, మల్లేష్ గౌడ్ వీళ్ళ నలుగురు కూడా బీజేపీ సీటు ఆశిస్తున్నారు. మరి కాంగ్రెస్ తరఫున చూసుకుంటే కాంగ్రెస్ ఆశావహులు చాలామంది ఉన్నారు. ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, గాలి అనిల్ కుమార్ వీళ్ళ ముగ్గురు కూడా కాంగ్రెస్ తరఫున సీటు ఆశిస్తున్నారు. ఈ నర్సాపూర్ నియోజకవర్గం గురించి మరి ముఖ్యంగా లాస్ట్ టైం 2018 చిలుముల మదన్ రెడ్డి 38,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అనేది సాధారణ విషయం కాదు, మంచి మెజార్టీతో గెలుపొందారు. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ వయోభారం నేపథ్యంలో 2023 ఈసారి మదన్ రెడ్డిని కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది బీఆర్ఎస్ సీటు. కానీ సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి. ఆవిడ కూడా 1999, 2004, 2009 కూడా ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి ఈసారి ఆవిడకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గం కాబట్టి ఈసారి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్కి సంక్షేమ పథకాలే ఎక్కువగా లబ్ధి చేకూరేలాగా ఉన్నాయి. కాంగ్రెస్లో ఉన్న వర్గపోరు తమకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. ముఖ్యంగా పలు అభివృద్ధి పనులు చేయడం, అంటే మదన్ రెడ్డి ఇంతకు ముందు వరకు కూడా పలు అభివృద్ధి పనులు చేయడం, వివాదరహితుడిగా పేరొందడం, కేసీఆర్కి సన్నిహితంగా ఉండడం కూడా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చాలా బాగా డెవలప్ చేయగలిగింది జరిగింది. కానీ దీని మీద కూడా చిన్న చిన్న ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేటు, ఇసుక వ్యాపారులు కూడా సహకరిస్తాడని కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ పాలిటిక్స్లో ఇవన్నీ సర్వసాధారణం. ముఖ్యంగా ఈయన ఎన్నికలప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో అందులో కొన్ని నెరవేరలేదని కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెప్పారు, కానీ అది ఇప్పటివరకు కూడా అమలుకు నోచుకోలేదు. యువతికి ఉద్యోగాలు కల్పన నేపథ్యంలో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది ఎక్కడా లేకపోవడం కూడా కొద్దిగా నిరుద్యోగులకు కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ తీసుకొస్తానని ప్రామిస్ చేశారు మదన్ రెడ్డి గారు, కానీ ఇప్పటివరకు ఆ మార్కెట్ యార్డ్ రాలేకపోవడం, 100 పడకల ఆసుపత్రుల్లో డాక్టర్స్ లేకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి కేసీఆర్ నాయకత్వంలో, మరి హరీష్ రావు గారి నాయకత్వంలో హాస్పిటల్స్లో అన్ని అభివృద్ధి చెందుతున్నాయి, అభివృద్ధి చేస్తామని చెప్తున్న హరీష్ రావు, మరి ఈ విధంగా చూసుకుంటే డాక్టర్స్ లేకపోవడం అనేది ఒక విధంగా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఏమంటుందంటే కాంగ్రెస్లో వర్గపోరే ఈసారి కూడా మాకు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో ఆశాహులు ఎక్కువయ్యారు, బీజేపీలో కూడా ఎక్కువయ్యారు. కానీ ఇప్పుడున్న రేసులో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగానే కల్పిస్తోంది. బీజేపీ ఆల్రెడీ 4th ప్లేస్కి వెళ్ళిపోయింది కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసే వ్యాఖ్యలు కానీ, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మన కేసీఆర్ చెప్పిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, నెక్స్ట్ బీసీలకి 1 లక్ష రూపాయలు ఇవ్వడం అని చాలా చాలా ప్రజల్లో చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈసారి కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో
ఏదైతే బీఆర్ఎస్ గెలవాలి అన్నా కూడా కొన్ని ప్రధాన అంశాలు ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వివాద రహితుడిగా ఉండడం అనేది నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం అవసరం ఉన్నా వారికి తమ వంతు సహాయం చేయడం, బోలా తనమూల గల మనిషి అన్న పేరు కూడా ఉండడం, ఇవన్నీ చూసుకున్నా కూడా రేపు బీఆర్ఎస్ కంపల్సరీగా ఈసారి కూడా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు అని పేరు ఉండడం వల్ల కూడా అధికార పార్టీ సంక్షేమ పథకాలు ప్రజలకు కేటాయించులో కూడా ముందు ఉంచడం అనేది కూడా ఇక్కడ ప్లస్గా చెప్పుకోవచ్చు. ఇక పార్టీల అభ్యర్థులు గురించి మనం ఒకసారి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్లో వర్గపోరు ఉండడం అనేది మాత్రము, ఇంతకీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరికి టిక్కెట్ ఇస్తారు అనేది మాత్రము ఎవరు అనేది ఇంకా తెలియలేదు. సో దాని గురించి మాత్రం ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఇస్తారు ఈసారి టిక్కెట్టు అనేది కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే మదన్ రెడ్డి వయోభారంతో ఉండడం వల్ల కూడా ఇంకా ఎలా సేవలు చేస్తాడు, ఏం చేస్తాడు, ఆయనే హెల్త్ బాగాలేదు, దీనివల్ల కూడా కొంచెం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. బీజేపీకి వర్గపోరు ఉండడం, బీజేపీలో క్యాడర్ అనేది ఒక్కలు కూడా లేకపోవడం, బీజేపీ నాయకుడు ఎవరు అనే ఒక డైలమాలో కూడా ఉండడం అనేది ఇక్కడ మనము చూసుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు ఎవరికి వారే యమునా తీర్లాగే ఇక్కడ ఉండడం, జనాల్ని అయోమయంలో పడేసిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఇరు పార్టీల వర్గపోరుతో బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్కు అనుకూలంగా పవనాలు వీయడం వల్ల కూడా ఈసారి కూడా బీఆర్ఎస్ఏ టికెట్ ఎవరికిచ్చినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ఏ మాత్రమే నర్సాపూర్ నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి ఈసారి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున సునీత లక్ష్మారెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు పక్కన కాంగ్రెస్ తరపున ఆవుల రాజిరెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ఈసారి 2023 ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ మరోసారి అంటే ఇప్పుడు కాదు టూ టైమ్స్, ఈసారి మూడోసారి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం వల్ల బీఆర్ఎస్ చాలా గట్టిగా కనిపిస్తోంది. ఇటు పక్కన కూడా కాంగ్రెస్ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ చాలా పుంజుకున్నట్టు కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ ముందు కాంగ్రెస్ తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి అభ్యర్థులు ఎవరైనా కానీ బీఆర్ఎస్కి ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గ్రౌండ్ రిపోర్ట్లో ఎలా ఉందనేది మా కరస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఉమ్మడి మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గం ఒకటి. నర్సాపూర్ నియోజకవర్గంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా చెప్పవచ్చు. తలాపున మంజీరా పాడుతున్న కరువు తాండవిస్తున్న నేల అని చెప్పవచ్చు. మెతుకు సీమలో అత్యంతమైన వెనుకబడిన ప్రాంతంగా చెప్పవచ్చు. గొప్ప గొప్ప నేతలకు కూడా ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం ఇది. ఒకప్పుడు సిపిఐ కాంగ్రెస్కు కంచుకోట, చుట్టూ దట్టమైన అడవులతో ప్రకృతి సోయగాలతో కనువిందు చేసే ప్రాంతం ఈ మెదక్ నర్సాపూర్ నియోజకవర్గం. 1957 నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడింది. నర్సాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఇది. 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సిపిఐగా విజయం సాధించింది. ఒకప్పుడు రెండు పార్టీలకు కంచు కూడా చెప్పవచ్చు. నియోజకవర్గ స్థాయిలో 8 మండలాలు ఉన్నాయి. మొదటి నుంచి ఈ రెండు కుటుంబాలదే హవా, అంటే ఇటు చిలుమల మదన్ రెడ్డి, వాకిటి సునీత లక్ష్మారెడ్డి. ఈ సిపిఐ నుండి గతంలో విఠల్ రెడ్డి కూడా 5 సార్లు గెలుపొందారు. దివంగత నేత మాజీ సీఎం కూడా ఈ జగన్నాథన్రావు ఇక్కడి వారే. అంటే 2014-2015 జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చెలుమల మదన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన మదన్ రెడ్డి 2004-2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ సునీత లక్ష్మారెడ్డిపై విజయం సాధించారు. ముఖ్యమంత్రిలో ఉన్న సచ్చంబాలతో నియోజకవర్గంలో పలుద్ది అభిపనులు కూడా చేశారు. వివాద రహితుడిగా పేరున్న మదన్ రెడ్డి 2023 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తరఫున సై అంటున్నారు. కానీ
వయోభారంతో మదన్ రెడ్డిని ఈసారి తప్పించాలని అధిష్టానం యోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కొందరు చెప్పుడు మాట వినడం వల్ల దూరం చేసుకున్నాడని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఇసుక వ్యాపారాలకు కూడా సహకరిస్తాలన్న విమర్శలు వివరిస్తున్నాయి. ఇటు నియోజకవర్గంలో మాత్రం ప్రత్యర్థులు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడు, గాలి అనిల్ కుమార్, బీజేపీ నుండి సింగాయపల్లి గోపి, మురళి యాదవ్, రఘువీరారెడ్డి, ఏ మల్లేష్ గౌడు, బీఆర్ఎస్ ఆశావాహి వాకిటి సునీత లక్ష్మారెడ్డి. ముఖ్యంగా కాంగ్రెస్లో వర్గపూర్ ఉందనే చెప్పాలి. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చేతికొచ్చి దాకా తెలియదు. కాంగ్రెస్ ఆవుల రాజిరెడ్డి డీసీసీ అధికార ప్రతినిధి కావడంతో, ఆర్థికంగా బలంగా ఉండడంతో, పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకులతో సత్సంబంధం ఉండడంతో ప్రజలు నిత్యం కూడా నియోజకవర్గంలో కలియ తిరుగుతున్నారు. ఇక మరో నేత కాంగ్రెస్ ఆంజనేయులు గౌడు, అతను ఎన్ఎస్ఏ విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేయడం, గతం నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, కేంద్ర నాయకులకు కూడా సంబంధంగా ఉండడం, విద్యార్థి దశ నుంచి రాజకీయం చేయడం ద్వారా రాజకీయ అనుభవం ఉండదని చెప్పాలి. గాలి అనిల్ కుమార్ అంటే ఇతనికి వ్యాపార సంబంధాలు, వ్యాపార లావాదేవీలు బాగుండడం, గతంలో లోక్సభ స్థానం నుండి చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో ప్రజలు కూడా సుపరిచితం ఉండడం ప్రజల అభిప్రాయం ఉన్నాయి. కానీ మొత్తం మీద కాంగ్రెస్ వర్గపోరు వల్ల అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి తిరగాలో కూడా ఇటు అయోమయంలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే బీజేపీ మురళి యాదవ్ పార్టీలో సీనియర్ నేత కావడం, నర్సాపూర్ 2 సార్లు సర్పంచ్గా పనిచేయడం, రాజకీయ అనుభవం, ఎవరిని నమ్మకపోవడం బీజేపీలో కొనసాగుతుంది. ఇదో మరో నేత సింగాయపల్లి గోపి ఆర్థికంగా ఉండడం, వ్యక్తిగత వ్యాపారాలు, అందరికీ సహాయం చేయడం, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగడం. బీజేపీ మరో నేత రఘువీరారెడ్డి గతంలో టీడీపీ నుండి బీజేపీకి రావడం, రాష్ట్ర స్థాయి నాయకులతో సంబంధం ఉండడం, రఘువీరారెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయ నేపథ్య ప్రస్థానం ఉండడం. మరో నేత మల్లేష్ గౌడ్ ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి రావడం, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్గా ఉండడం, ప్రధానంగా ఇతనికి బీసీ ఓట్ల సామాజిక వర్గాన అందుందని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా చెప్పాలంటే ఇటు వాకిటి సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ ఆశావాహి, బీఆర్ఎస్లో అంటే గతంలో కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లో చేరి మహిళా కమిషన్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. సునీత లక్ష్మారెడ్డి నర్సాపూరు టికెట్ ఇస్తామన్న ఆశతో బీఆర్ఎస్లో చేరినట్టు తెలుస్తుంది. ఇక ఇటు విమర్శలు కూడా వివరిస్తున్నాయి. కాంగ్రెస్ నుండి గతంలో 1999, 2004, 2009 వరుసగా 3 సార్లు విజయం సాధించారు. నిజంగా నియోజకవర్గంలో సమస్యల గురించి చూసుకున్నట్టయితే నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ అందరికీ అందకపోవడం, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకపోవడం, ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం, నర్సాపూర్ నియోజకవర్గ రైతులు మార్కెట్ యార్డు కూడా పునర్నిర్మించడం, అసంపూర్తిగా నిర్మించడం, నత్తనడకన పనులు సాగడం ఇటు వైఫల్యాలని చెప్పవచ్చు. ఇటు ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా అద్దె భవనంలో ఉండడం, ఆసుపత్రి కూడా 100 పడకల ఆసుపత్రిలో డాక్టర్ల కొరత ఉండడంగా చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా ఇటు కొందరు ఓటర్ల ప్రభావితం అంటే ఎమ్మెల్యే మదన్ రెడ్డి వివాద రహితుడుగా ఉండడం, నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించడం, అవసరమున్న వారిని తన వంతు సహాయం చేయడం బోలా గుణం అని పేరు కూడా చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడుగా అని పేరు అధికార పార్టీ సంక్షేమ పథకాల్లో ముందుండడనే చెప్పవచ్చు. ఇటు పార్టీల అభ్యర్థులు మాత్రం అంటే ప్రజల వైఫల్యాన్ని ఎండగడుతుంటారు. కాంగ్రెస్లో వర్గపోవడం వల్ల ఎవరికి టికెట్ ఇస్తా అని ఎదురు చూసి కాంగ్రెస్లో కార్యకర్తలు ఎటు తిరగలేక చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే వయోభారంతో ఏం సేవలు చేస్తాడని ప్రజలు కూడా విమర్శలకు తావనిస్తున్నారు. బీజేపీకి కూడా వర్గపోరు ఉండడంతో, బీజేపీలో వర్గపోరుతో పాటు క్యాడర్ లేకపోవడంతో నాయకులు ఎవరు అని దైలమాల ఉండడం, ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఈ పార్టీల ద్వారా అయోమయంలో మాత్రం ప్రజలు ఉన్నారని చెప్పాలి. ఇరు పార్టీల వర్గపోరుతో టీఆర్ఎస్ పార్టీకి కలిసి రావడం, ఇదే నేపథ్యంలో ముఖ్యంగా సంక్షేమ పథకాలు కూడా టీఆర్ఎస్లో అనుకూల పవనాలు వీస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూడు పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 వర్గాలు వర్గపోరు ఉందనే చెప్పాలి. ఇటు ముఖ్యంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, చిలుమల మదన్ రెడ్డి వయోభారంతో ఏం చేస్తాడు, ఇటు సునీత లక్ష్మారెడ్డి కూడా ఇద్దరు హోరాహారిగా అంటే ఇద్దరు కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నప్పటికీ అంతర్గత విభేదాలు మాత్రం ఎక్కువయ్యాయని చెప్పాలి. ఇదే బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలతో మరి అధిష్టానం ఎవరికి టికెట్ ఖరారిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక బీజేపీ కాంగ్రెస్ అంటే ఎక్కువ మొత్తంలో క్యాడర్ లేకపోతే ఇటు ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకే విముఖత చూపెట్టాననే చెప్పాలి. థాంక్యూ నాగరాజు. మరొక నియోజకవర్గం చూసుకుంటే మెదక్.